చేత కాని ఆత్మహత్య గుండు భీమన్న కథలలోని ఒక మంచి కథ ఇది బామ్మ చెప్పింది తనకి జన్మలో బుద్ధి రాదు ఇంకో జన్మ ఎత్తాలి అని ఇంకో జన్మ ఎత్తాలంటే ముందు చావాలి అందుచేత గుండు భీమన్న చావు కోసం ఎదురు చూడసాగాడు అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో అది మాత్రం వాడికి తెలియదు ఒకనాడు వాడు కట్టెల కోసం దారి పక్కనున్న చెట్టు ఒకటి ఎక్కి మంచి కొమ్మ ఒకటి చూసుకున్నాడు దానిని కొట్టాలంటే నిలబడటానికి వీలైన చోటేది వాడికి కనిపించలేదు అందుచేత వాడు ఆ కొమ్మ మీదనే ఎక్కి దాన్ని కొట్టడం ఆరంభించాడు ఆ సమయంలో దారి వెంబడి వెళ్ళే ఒక ముసలివాడు గుండు భీమన్నను చూసి అదేం పనిరా అబ్బి కింద పడిపోతావు అని హెచ్చరించాడు నాకు చెట్టెక్కటం కాదనుకున్నావా కొమ్మలు కొట్టడం కాదనుకున్నావా పడిపోతానని చెప్పటానికి నీకేమన్నా దివ్య దృష్టి ఉన్నదా పదవయ్య పద అంటూ ముసలివాణ్ణి కోప్పడి గుండు భీమన్న కొమ్మను కొట్టసాగాడు కొద్దిసేపట్లోనే కొమ్మ విరగపడింది దానితో పాటు భీమన్న కూడా పడ్డాడు అయితే అదృష్టవశాతు కొమ్మ ఒక్కసారిగా విరిగి పడక నింపాదిగా ఒరగటం వల్ల గుండు భీమన్నకు దెబ్బలేమీ తగలలేదు కానీ వాడికి ముసలివాడి మీద మాత్రం గురి కుదిరింది ఆ ముసలివాడు మంచి జ్ఞాని అయి ఉండాలి అందుకే జరగబోయేది అంత సరిగ్గా చెప్పాడు గుండు భీమన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి ముసలాయనను కలుసుకుని అయ్యా నన్ను మన్నించండి మీరు త్రికాల వేదులన్నది తెలియక నోటికి వచ్చినట్టు మాట్లాడి మీకు అపచారం చేశాను మీరన్నట్టుగానే నేను కింద పడిపోయాను అన్నాడు ఆయన ముందు సాష్టాంగపడ్డాడు నేను విశేషం ఏమీ చెప్పలేదులే నాయన లే లే అంటూ ముసలివాడు గుండు భీమన్నను లేవదీయబోయాడు మీకు సమస్తము తెలుసు నేనెప్పుడు చచ్చిపోతానో చెప్పినదాకా నేను మీ కాళ్ళు విడవను అన్నాడు గుండు భీమన్న వాడు బుద్ధి వాడని ముసలివాడు గ్రహించి వాడితో నాయన నీ ఆయుషు తీరిపోకని చచ్చిపోతావు అన్నాడు ఆయుష్ ఎప్పటికి తీరిపోతుంది అని గుండు భీమన్న మళ్ళీ అడిగాడు నీ తల వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాక ఆయుషు తీరిపోతుంది అన్నాడు ముసలివాడు తల వెంట్రుకలు తెల్లబడేదెలాగా అని మళ్ళీ అడిగాడు గుండు భీమన్న ఈ వెర్రివాణ్ణి వదిలించుకుందామనుకుని ముసలివాడు అదింత భాగ్యం పొద్దున్నే లేచి మంచి గేదె పెరుగు వేసుకుని అన్నం తిని ఆ చెయ్యి కడుక్కోకుండా జుట్టుకు రాసుకో తరువాత నీకు మూడు త్రేపులు వస్తాయి మూడో త్రేపుకు ప్రాణం పోతుంది అన్నాడు ముసలివాడు భీమన్న ఈ సలహాతో పూర్తిగా తృప్తిపడి ముసలివాడు కాళ్ళు వదిలాడు వాడు తాను కొట్టిన కొమ్మను నరికి కట్టే పేళ్లు వేసుకుని వాటితో ఇంటికి వెళ్ళి బామ్మతో బామ్మ రేపు పొద్దున నాకు గట్టి గేదె పెరుగు అన్నం వేసి పెట్టాలి అన్నాడు తిండి విషయంలో రుచి ఏమిటో మనవడికి తెలిసి వచ్చింది కదా అనుకుని బామ్మ సంతోషించింది ఆవిడ గుండు భీమన్న కోసం మరింత జాస్తిగా పెరుగు తోడిపెట్టింది మర్నాడు లేస్తూనే గుండు భీమన్న తాను చావబోతున్నందుకు సంతోషించాడు తాను పోయాక తనను పాతీయటం బామ్మకు లేనిపోని యాతన అందుకని వాడు ఊరి బయటకు పోయి ఒక చోట లోతైన గుంట తవ్వి పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చాడు బామ్మవాడికి గట్టి పెరుగు వేసి అన్నం పెట్టింది ముసలాయన చెప్పిన ప్రకారం వాడు పెరుగన్నం తినేసి తన ఎంగిలి చేతిని తలకు రుద్దుకున్నాడు వెంట్రుకలకు పెరుగు అంటుకున్నది అద్దంలో చూసుకుంటే వాడికి తన వెంట్రుకలు అక్కడక్కడ తెల్లగా ఉండటం కనిపించింది జుట్టు తెల్లగా అయ్యింది ఇక నా ఆయుషు చెల్లిపోయినట్టే అనుకున్నాడు గుండు భీమన్న అంతలోనే వాడికొక త్రేపు వచ్చింది ఒక ప్రాణం పోనే పోయింది ఇంకా రెండు ప్రాణాలు పోవాలి అనుకుంటూ వాడు ఊరి బయట తాను తవ్వి ఉంచుకున్న గుంట వద్దకు పరిగెట్టాడు వాడికి దారిలో రెండవ త్రేపు గుంట వద్దకు చేరాక మూడవ త్రేపు వచ్చాయి ఇప్పుడు నేను పూర్తిగా చచ్చిపోయాను అనుకుంటూ గుండు భీమన్న గుంటలో దూకి గుంటను పూడ్చుకోసాగాడు మట్టి మెడదాకా వచ్చేసరికి ఇక వాడి చేతులు చేయలేదు ఏం చేయాలో తోచకవాడు తల మాత్రం కనపడుతూ గుంటలో ఉండిపోగా ఒక కుక్క అటుగా వెళుతూ వాడి తలకు రాసిన పెరుగు వాసన పట్టి తోక ఆడించుకుంటూ వాడి దగ్గరకు వచ్చి వాడి తలకు రాసిన పెరుగంతా శుభ్రంగా నాకేసి వెళ్ళిపోయింది ఇంతలో ఆ దారినే ఒక షావుకారు గుర్రం మీద వచ్చాడు నేల మీద ఉత్త మనిషి తల చూసి ఆయన మొదట్లో అది బతికి ఉన్నవాడి తల అనుకోలేదు కానీ సహాయం కోసం ఎదురు చూస్తున్న భీమన్న ఆయనను చూసి గుంట పోడ్చమని కళ్ళతో అభినయం చేసి చెప్పాడు షావుకారు గుర్రం దిగివచ్చి ఏం తప్పు చేశావు నీకు శిక్ష విధించినదెవరు అని అడిగాడు ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా గుండు భీమన్న నోటితో సమాధానం చెప్పక కళ్ళతో సంజ్ఞలు చేశాడు కానీ షావుకారు ప్రశ్నలు మానలేదు చివరకు గుండు భీమన్న ప్రాణం విసిగి నేను చచ్చిపోయానయ్యా బాబు నన్ను మరింత చంపక ఆ మట్టి వేసి గొయ్యి పూడ్చెయ్యి అన్నాడు చచ్చిపోతే ఎలా మాట్లాడుతున్నావు అని షావుకారు అడిగాడు వాడు పిచ్చివాడని గ్రహించాడు నేను చచ్చానని నీకు చెబితే గాని అర్థం కాకపోయే ఏం చెయ్యను అన్నాడు కుండు భీమన్న చూడు అబ్బాయి నేను నీకు కొత్త జన్మ ఇస్తాను మనిషి చచ్చినా జీవుడు చావడు తెలుసా అన్నాడు షావుకారు బామ్మ కూడా ఆ మాటే అన్నది స్వాముల వారు ఆ మాటే చెప్పారు ఆయన చచ్చి బతికాడు కూడా నేను చచ్చి కూడా జీవంతోనే ఉంటిని అయితే నేనింక బామ్మ దగ్గరికి వెళ్ళను నన్ను అస్తమాను వెర్రి కుంక అంటున్నది అన్నాడు భీమన్న అలా అయితే నాతోరా అంటూ షావుకారు వాణ్ణి గోతిలో నుంచి పైకి లాగాడు షావుకారుకు పనివాడు కావాలి ఆయన నూనె కొనుక్కు రావటానికి పోతున్నాడు ఈ గుండిక తీసుకుని గుర్రం వెనకనే నా వెంటరా నూనె కొని నీకిస్తాను దాన్ని మా ఇంటికి పట్టుకురా నీకు పావలా కూలి ఇస్తాను ఆ తరువాత మా ఇంట్లో పనికి పెట్టుకుని జీతం ఇస్తాను సమ్మతమేనా అని షావుకారు గుండు భీమన్నను అడిగాడు భీమన్న సమ్మతమేనని చెప్పి షావుకారు వెంట వెళ్ళాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు చేతగాని ఆత్మహత్య అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి